పనిచేస్తుందో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు పిల్లలు. అలాగే ఒక మోటార్ చాలా తక్కువ 16,000 రూపాయలతోటి ఒక మోటార్ కారు సంబంధించినటువంటి ఇంజనీరు ఇంజిన్ తయారు చేశారు. అది ఎలా పనిచేస్తుందో దాన్ని వివరించి చెప్పారు. అలాగే ఒక సైకిల్ వితౌట్ చైన్స్ సైకిల్ ఎలాగా తయారు చేయొచ్చో, ఒక సింపుల్ డైనమోతోటి ఆ సైకిల్ను ఎలాగ నడిపించవచ్చో వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేశారు. అలాగ ప్రతి బ్రాంచ్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ కొన్ని మంచి ప్రాజెక్ట్స్ ఎగ్జిబిట్ చేశారు. చాలామంది స్టూడెంట్స్ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎగ్జిబిషన్ను సందర్శించడానికి వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, జూనియర్ కళాశాలల విద్యార్థులు తరలించారు. ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేయడంపై కళాశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. ఈ ఎగ్జిబిషన్ వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న ఇంటర్మీడియట్ కాలేజ్ టెన్త్ క్లాస్ పిల్లలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎందువల్లంటే ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఏమేమి జరుగుతున్నాయనేది ఎవరికీ తెలియదు. వారు ఎక్కువగా చదువుకే పరిమితమై ఉంటారు. ఈ విధంగా మేము ఎగ్జిబిషన్ పెట్టిన దానివల్ల చుట్టుపక్కల ఉండే విద్యార్థి విద్యార్థులు దాదాపు 2,000 మంది విద్యార్థి విద్యార్థులంతా ఈ కాలేజీకి టెక్నికల్ ఎగ్జిబిషన్ సందర్భంగా ఇచ్చేశారు. మా కాలేజీలో ఉన్న డెవలప్మెంట్స్, మా పిల్లలు చూపిన ఎగ్జిబిట్స్ అన్ని కూడా చూసి వాళ్ళు చాలా సంతోషపడ్డారు. అది వాళ్ళ ఫ్యూచర్ చదువుకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇటువంటి ఎగ్జిబిట్స్ ఇంకా చాలా ఫ్యూచర్లో కూడా మేము ఏర్పాటు చేసి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తాము. అలాగే సమాజానికి సేవ చేసేందుకు మా వంతు మేము కృషి చేస్తాం, తెలియజేస్తాం. మా కాలేజీలో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ అన్ని భాగాల్లో కూడా విద్యార్థులు అత్యుత్తంగా పార్టిసిపేట్ చేసి ఎన్నో మోడల్స్, వర్కింగ్ మోడల్స్ని తయారు చేయడం జరిగింది. వీటన్నిటి ద్వారా జూనియర్ కాలేజీలో చదువుతున్న పిల్లలకి, టెన్త్ క్లాస్ చదువుతున్న పిల్లలకి అసలు ఇంజనీరింగ్ అంటే ఏమిటి, దాంట్లో ఎన్ని విభాగాలు ఉంటాయి, వాటిలో ఏమేమి చేయొచ్చు, ఇంజనీర్లుగా ఎంత ఎదగవచ్చు అనే అన్ని అంశాలని తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇక నెల్లూరు బులియన్ మార్కెట్ లో